హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. కామెడీ చేయొద్దు, సీరియస్. నేను ఈరోజు నా లంచ్ మెనూ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే కోకోనట్ పచ్చడి, కోకోనట్ రైస్ అండ్ కర్డ్ రైస్ అనమాట. మా వారికి బాగా ఇష్టమైన ఫేవరెట్ అండి, నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా తప్పదు కదా, హస్బెండ్కి చేయాలి కాబట్టి చేసేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను పచ్చడి, కోకోనట్ పచ్చడి కోసం అని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తున్నాను. చూసారా ఎలా డిస్టర్బ్ చేసేస్తున్నారో. సో ఫస్ట్ వచ్చేసి ఈ కోకోనట్ని మిక్సీ బౌల్లో వేయాలి. ఆల్రెడీ నేను కోకోనట్ రైస్ కోసం కొబ్బరి మిక్సీ పట్టి పక్కన పెట్టాను అనమాట. అదే బౌల్లో పచ్చడి చేసేస్తున్నాను. కొబ్బరి వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆవాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, సో ఇవి కూడా నేను మిక్సీ బౌల్లో వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి బాగుంటుంది అనమాట. సో మా వారైతే వన్డేలో ఖాళీ చేసేస్తారు. వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసిందంట, తన ఫేవరెట్ పచ్చడి ఇది. ఇదొకటి, ఇంకోటి ఏంటి అంటే చెనక్కాయ పచ్చడి. ఇప్పుడు ఇందులోనే నేను కొన్ని పల్లీలు వేస్తున్నాను. కోకోనట్ పచ్చడి కాబట్టి పల్లీలు ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు వేసి మిక్సీ పట్టాలన్నమాట. చింతపండు కొంచెం ఆగేద్దాము. ఫస్ట్ అయితే ఇవి వేసేసి మిక్సీ పట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేయాలి. ఒకసారిగా అన్నీ వేసుకోను, ఎందుకంటే కొంచెం ఎక్కువ అవుతాయేమని, అందుకని చూసి వేసుకుంటానమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకుంటాను. యా తీయాలి, డిస్టర్బ్ చేయడంలో ఫస్ట్ కదా. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, కొంచెం వాటర్ పోసి తిప్పేసినామంటే పచ్చడి రెడీ. కమ్మగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. దీని ముందర చికెన్ మటన్ కూడా వేస్ట్ కదా. పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. అప్పడాలు వద్దా బుజీ? ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేయాలి. అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కర్డ్ రైస్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి కర్డ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ వండేసి చల్లార పెట్టేశాను. సో ఇది నాన్ కోటెడ్ రైస్. సో ఇవే హెల్త్కి చాలా మంచిది అవును కదా. కొంచెమే కలుపుతున్నాను, ఎక్కువ తినరనేసి. మిగతాది కోకోనట్ రైస్ చేసేస్తాను. ఆహా, ఓకే, అలాంటి చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేర్చుకో, ఎప్పుడన్నా చేయాలనుకుంటే చేయొచ్చు. నేర్చుకోవచ్చుగా, నాకు హెల్ప్ అవుతుందిగా. ఇప్పుడు పెరుగు యాడ్ చేయాలి. మరి ఇంకేం అనుకుందాం, మిల్క్ యాడ్ చేస్తారు అనుకున్నావా? డిస్టర్బ్ చేసిన నెంబర్ వన్.
ఒకసారి బాగా కలుపుకోవాలి. సో హ్యాండ్ నీట్గానే ఉంది, హ్యాండ్తోనే కలుపుతున్నా. కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మరి ముద్దగా అయిపోతుంది అనేసి. కొమ్మగ్రైండ్ ఏంటంటే బాగుండేది తేవాల్సింది. దానిమ్మ గింజలో ద్రాక్షను వేస్తే సూపర్ ఉండేది. కొంచెం ఎక్కువ వేసుకున్నాం పెరుగు బాగుంటుంది. ఆనియన్స్ వద్దు కదా, డైరెక్ట్ వేస్తుందా? ఓకే, ఆనియన్స్ డైరెక్ట్ వేస్తున్నాను. పోపులో వద్దన్నారనమాట అందుకనేసి. ఏదా పోపులో పోపులో వేనా డైరెక్ట్ వేనా? సర్లే పోపులోనే వేస్తా. ఓకే కలిపేసేసాను. ఇప్పుడు పోపేది పోపు పెట్టేసుకోవాలి. బాండిల్ పెట్టేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపుకు సరిపడ. కొంచెంగా వేస్తున్నాను, పెరుగన్నం కాయ ఎక్కువ బాగోదు కదా అందుకనేసి. సో కోకోనట్ రైస్కి క్యాషూ నట్స్ కావాలి కాబట్టి ఫస్ట్ వేయించి పెట్టేసుకుంటున్నాను, మళ్ళీ పోపేస్తాను కదా అందుకనేసి. క్రంచీగా కావాలంటే అందుకని సపరేట్గా వేయిస్తున్నా. వన్ మినిట్ లేదు అయిపోతుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఇది తాజా అండ్ కరివేపాకు. ఆనియన్ పచ్చిమిర్చి వీటిలో ఇంకేం యాడ్ చేయొద్దు అన్నారు అందుకనేసి ఏం యాడ్ చేయట్లేదు. కొత్తిమీర అలాగే ఉద్దిపప్పు మినపప్పు వేసుకుంటాం కదా, సో అవన్నీ ఏం వద్దని చెప్పారనమాట అందుకని ఏం వేయట్లేదు. ఓన్లీ ఇవి మాత్రమే వేసి వేపేస్తున్నాను. కొత్తిమీరేనా? సరే ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను, సరిపోతుంది. ఈ మాత్రం ఉంటే మరీ మెత్తగా అయిపోయినా కూడా బాగోదు కాబట్టి. ఇప్పుడు దీన్ని పెరుగు రైస్లో వేసుకుందాం. అమ్మయ్య కర్డ్ రైస్ అయిపోయింది, ఇంకా కోకోనట్ రైస్ ఒకటి చేస్తే వంట అయిపోతుంది, ఆకలి వేస్తుంది. వేరే గరిటె పెడతా. అంతే కర్డ్ రైస్. దీనిలో దానిమ్మ గింజలు కానీ గ్రేప్స్ ద్రాక్ష కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. తింటూ ఉన్నప్పుడు అవి తీపిగా తగులుతూ. సాల్ట్ అన్నీ సరిపోయాయి చెక్ చేశాను. కర్డ్ రైస్ నార్మల్గా తినచ్చు కదా, అట్లా వద్దంటారు అనమాట. సో అప్పుడప్పుడు ఇలా చేయమంటాడు. ఎక్కువగా ఫ్లేవర్ రైస్లు అయితే చాలా ఇష్టపడతారనమాట. నాకైతే బద్ధకం చేయడానికి నేను చేయను, ఎందుకంటే నేను తినను కాబట్టి నేను చేయను. ఇంక ఇప్పుడు వచ్చేసి కోకోనట్ రైస్ చేసేస్తున్నాను. సో మిగిలిన రైస్ ఉంది కదా, ఈ రైస్ ఇప్పుడు బౌల్ వేసేస్తున్నాను. ఇది కొంచెం కలుపుకోవడానికి బాగుంటుందని. పిల్లలు తింటారో తినరో, కర్డ్ రైస్ సూపర్గా ఉంది బుజ్జి. ఇది కోకోనట్ రైస్. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా తురుము, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను తురుముకోలేదు, మిక్సీకి వేసేసాను. వేసుకొని కలుపుకోవాలన్నమాట, కలుపుకొని పోపు వేసుకోవాలి ఇందులో. అంతే కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. సో అది కూడా మీకు వేసి చూపిస్తాను. సో సింపుల్గా మీకు టైం లేదు, సో డైలీ పప్పు దీన్ని బోర్ కొడుతుంది అన్నప్పుడు వారానికి ఒకసారి అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది, పిల్లల
స్కూల్స్ కి లంచ్ బాక్స్ లాగా పెట్టచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్ కి అయితే చాలా ఈజీ రెసిపీ అన్నమాట. లాస్ట్ వచ్చేసి కోకోనట్ రైస్ చేస్తున్నాను. అదే ప్యాన్ పెట్టాను, ప్యాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో పోప్ అనేది అందరికి కామన్ కదా, కొంచెం ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, సేమ్ జీలకర్ర. ఏంటి నాన్న వేగిపోయింది. ఇప్పుడు ఇది కలిపెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ ని ఇలా వేసేయాలన్నమాట. ఒకసారి మొత్తం కలుపుకున్నామంటే కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ టేస్టీ కోకోనట్ రైస్. మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు కూడా లైక్ చేస్తారా ఇలాంటి ఫ్లేవర్ రైస్, అంటే నార్మల్గా పప్పు ఇలా తింటారా? నేను ఇంట్లో పసుపు ఏమి వేసుకోవట్లేదు, కొంచెం నెయ్యిగా ఉంటే బాగుండేది, నాకు అది లేదు అందుకే వేయట్లేదు. ఇది లాస్ట్లో వేస్తాను, క్రంచీగా కావాలన్నారు కదా అందుకనేసి కొంచెం కొత్తిమీర చాప్ చేసి చల్లేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను సాల్ట్ అన్నీ కలిపెట్టాను కదా, సో ఇంకా టేస్ట్ చూడాల్సిన పని కూడా లేదనమాట. సో నా వంట అయితే అయిపోయింది. ఇంకా నైట్కి వచ్చేసి టిఫిన్ ఏదైనా చేసేస్తాను ఇంతే అనమాట ఇంకే రోజుకి. ఇలాగో కోకోనట్ పచ్చడి ఉంది కాబట్టి నైట్ ఉప్మా చేసేస్తానంటే నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇందులో ఆల్రెడీ కొన్ని పల్లీలు ఉన్నాయి, ఇవి కూడా వేస్తాను. ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ పచ్చడి కోసం చేశాను కదా నేను, కొన్ని మిగిలాయి అనమాట, అవి ఇందులో వేసేస్తున్నాను. అండ్ కొత్తిమీర కొంచెం వేస్తున్నాను అనమాట, ఎక్కువ లేదు కొంచెమే ఉంది. అంటే నా వంట అయితే అయిపోయిందనమాట. సో మీకు ఇది యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ రెసిపీస్ అనేవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? సో డైలీ ఫాలో అండి, మళ్ళీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట నోటిఫికేషన్లో. సో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసారు కదా నేను చేసిన రెసిపీస్, కోకోనట్ రైస్, కర్డ్ రైస్, కోకోనట్ పచ్చడి. సో ఇవన్నమాట ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం డైలీ ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా చూసినందుకు, విన్నందుకు. బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ ఎవ్రీవన్.